మీరు మీరు నేను ఎవరో నీకు తెలియదులే పోనీ నేను ఎవరో మీకు తెలుసంటారా అది తెలియదు అయితే నన్ను ఎందుకు ఆపినట్టు నా పేరు రూళకర్ర వెంకటరావని రూళకర్ర అదేనయ్యా జనవరి 26వ తారీఖున ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు గవర్నర్ గారు ఉపన్యాసం కప్పు గుర్తుపట్టావు అన్నమాట మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి నమస్తే ఆగవయ్యా గుర్తుపట్టినట్టే బట్టి వెళ్ళిపోతావుటయ్యా ఇదిగో ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎక్కడ ఉందో కాస్త చెప్తావుటయ్యా చూడండి సార్ ఈ సరాసరి వెళ్ళి కుడిచేతి వైపు తిరిగితే కాళేశ్వర మార్కెట్ వస్తుందండి కాళేశ్వరావా ఏది స్వాతంత్ర సమరయోధుడు కాళేశ్వరావా నువ్వు చెప్పేది అయ్యా ఆయన పేరుతో పెట్టిన మార్కెట్టే ఆగవయ్యా అయ్యా నాకు అవతల అర్జెంట్ పనులు ఉన్నాయండి ఏమిటయ్యా పని మీకెందుకు చెప్పాలండి అంత వ్యధ పని అయితే చెప్పక్కర్లేదు కానీ పోనీ సూపర్ బజార్ ఎక్కడుందో చెప్పు సూపర్ బజారు అయ్యా ఇటు ఎడం పక్కగా వెళితే అక్కడ ప్రకాశం గారి విగ్రహం ఉంటుంది ప్రకాశం పంతులు ఏది ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ఆయనేనండి ఏది బ్రిటిష్ వారు తుపాకులు చూపిస్తే కాల్చుకొండ్రా పెరిగి సన్నాసులోరని ఎదొడ్డు నిలిచిన టంగుడూరు ప్రకాశం పంతులే ఆయనే ఆయనే ఆయనేనండి బాబు ఆయన విగ్రహం పక్కనే ఉంది సూపర్ బజారు మీరు వెళ్ళిరండి అబ్బా ఆగవయ్యా ఏమిటి ఏమిటో ఎలా వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళలేదండి బాబు సరే మీకేమేం కావాలో వరుసనే అడగండి అలా అన్నారు బాగుంది ఇదిగో ఈ ఊళ్ళో లాండ్రీ షాప్ ఎక్కడుంది లాండ్రీ ఇంకా స్థానిక గ్రంథాలయం స్థానిక గ్రంథాలయం రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ ఆయుర్వేద ఫార్మసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రేడియో స్టేషన్ అక్కర్లేదా రేడియో సౌకర్యం పార్క్ ఉంటే చాలు సరే చెప్తానండి అన్ని చెప్తాను ముందు మీరు అడిగింది ఏమిటి లాండ్రీ కదా లాండ్రీ షాప్ లాండ్రీ ఎవరు వెంకట్రావులా ఉన్నాడే అవును వెంకట్రావే ఒరే వెంకట్రావు వస్తున్నా ఆగు ఒరే వెంకట్రావు చాలా కాలం అయిందిరా ఇంకా చరిత్ర మాస్టర్ గానే పనిచేస్తున్నావా హెడ్ మాస్టర్ అయ్యావా లేదురా చరిత్ర మాస్టర్ గానే రిటైర్ అయిపోతున్నాను ఏళ్ళు పనిచేస్తా ఒరే తుక్కలకు రాజధాని మార్చినట్టు ఏడాదికో ఊరు మారుస్తున్నారా మొన్ననే ఈ ఊరు వచ్చాను ఈ ఊరు వచ్చేసావా ఎంత శుభవార్త చెప్పావా చిన్నదాని చదువు కోసం నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను అది బిఏ పాస్ అయింది ఇక దానికి పెళ్లి చేసి కృష్ణారామ అంటూ కూర్చున్నాం అంటే ఒక్కటి ముడిపడలేదు ఎలా ముడిపడుతుందిరా నీ చిన్న కూతురు పుట్టినప్పుడు నీ కోళ్ళు నీ కోళ్ళు అనేవాడి గుర్తుందా ఒరే నీకింకా మాటలు గుర్తున్నాయట్రా ఒరే 1000 సంవత్సరాల చరిత్ర చెప్పే మాస్టర్ నేను వ్యథమ 20 సంవత్సరాల నాటి మాట మర్చిపోతానా ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయరా చాలా సంతోషం రా ఏమిటా పట్టుకోటం దాని మొహం చూసుకోనివ్వా అరగంట నుంచి ఇలాగే నిలబడ్డాని కనీసం అది ముచ్చటకైనా అర్థంగా చూడలేదు ఏ భారతి ఏమిటా అది భారతి నెక్లెస్ పెడతాను తలెత్తవే ఈ నెల జీతం నాకు ఇవ్వలేదండి నా దగ్గర డబ్బు లేదు ఓహో ఇవ్వలేదు కదా మరైతే ఏమున్నాయి నీ దగ్గర ఈ రెండు గాజులు ఉన్నాయి కదా ఇవ్వండి మా చెల్లెలు ఉంది అది చూస్తే బాధపడుతుంది చుట్టం చూపుగా వచ్చిందని ముందు మన సంసారం బయట పెట్టుబడి ఎందుకు చెప్పండి
నీ బాబు నన్ను చీప్గా కొట్టేశాడే కట్నం చాలక ఈ గాజులు అమ్ముకున్నానని చెప్పు నువ్వు వెళ్ళి కొత్త గాజులు చేయించుకో నేను మళ్ళీ ఆ గాజులు అమ్మేస్తా ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నా ఓ అన్నం బిడ్డ 24 అవర్స్ ఏడుస్తూనే ఉంటుంది ఏంటే ఇది చికెన్ లేదు మటన్ లేదు కనీసం బొమ్మిడాయల పులుసు లేదు మనుషులు తినే ఫుడ్ ఏనా ఇది నీకు ఇష్టమని బంగాళదుంపలు వేపుడు చేశానండి నీ తాగే చేశావు పశువులు కూడా తినకండి అన్నానే చిచి అన్నం పరబ్రహ్మ స్వరూపం పారేస్తే దొరకకుండా పోతుంది ఏంటే ఏంటి శాపనడతలు పెడుతున్నా మనిషివా పశువా నన్ను పశువు అంటావా సంస్కారం ఉన్న దాని కాబట్టి అంతర్తో వదిలేశాను బ్రతికినంత కాలం తోడు నీడగా ఉండే ఇల్లాల్ని గొడ్డును బాదినట్టు కొట్టే నిన్నేమనని నిజానికి నువ్వు మనిషి కాదు మృగాలి నీచుడివి చిచి నీలాంటి వాడి నీడ కూడా మా ఆకం మీద పడ్డాను వీలే పదక వెళ్దాం ఎంత తొందరపడ్డావు భారతి నేనేం తొందరపడలేదు నాన్న ఆ రాక్షసుల బారి నుంచి అతను తీసుకొచ్చేశాను ఇంకా అతనితో కాపురం చేయదు విడాకులు నోటీస్ పంపించండి భారతి నీకేమైనా పిచ్చి పట్టిందా మనం అక్క సుఖమే కోరుకుంటే మనం చేయాల్సిన పని అదే నానా తప్పమ్మా మంచితనంతో అల్లుడు గారిని దారి తెచ్చుకోవాలి గాని కక్షతో నువ్వు నానా ఆడదానికి చావైనా బ్రతుకైనా భర్తతోనే అని నీతి సూత్రాన్ని పాటించడానికి ఇది రాతి యుగం కాదు ఆశయాలు ఆవేశాలు కాపురాన్ని నిలబెట్టలేవమ్మా పోనీ నువ్వు నమ్మిన వివాహ బంధం కాపురాన్ని చక్కదిద్దుతుందా నానా పది మంది ముందు అగ్ని సాక్షిగా భార్యతో ఏడడుగులు నడిచి కష్టంలోనూ సుఖంలోనూ నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేసే మగాడు తాగుబోతుగా జూదగాడుగా తయారై భార్యను ఎందుకు హింసిస్తున్నాడు తన సంస్కృతంలో చేసిన ప్రమాణాలు అర్థం కాకనా లేక ఆడది బానిసని అలా చేస్తున్నాడా ఆత్మాభిమానం గల ఏ ఆడది ఆ బానిసత్వాన్ని సహించదు సహించకూడదు చూడమ్మా సాంప్రదాయాన్ని ఎదిరించిన మనిషిని సమాజం వేలేస్తుంది అక్కను తీసుకెళ్లి అల్లుడు గారికి అప్పచెప్పొస్తాను నానా నా కుటుంబ గౌరవం కోసం నేను ఈ పని చేయక ఏమిటి మామగారు ఇది మీరు వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇస్తే నేనే స్వయంగా స్టేషన్కి వచ్చేవాడిని కదా ఇందులో ఏముంది బాబు తెలుసు నువ్వురేగా ఏమిటి అలా తెల్లబోయి చూస్తావు వెళ్ళి మామగారికి కాఫీ పట్టరా వెళ్ళి వెళ్ళు రండి మామగారు రండి ఇంకేమిటి మామగారు ఊళ్ళో కబుర్లు చెప్పండి ఏముంది అమ్మాయి వచ్చి నువ్వు డబ్బడిగావని చెప్పింది అవును మామగారు అసలు మిమ్మల్ని అడగకూడదని అనుకున్నాను కానీ అప్పుల వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు నిజమే బాబు నీ మనసు నాకు తెలియదు ఎంతో అవసరం ఉండి అడుగుంటావు వీలు చూసుకుని సర్దుబాటు చేస్తాను అలాగే మామగారు మీకు వీలున్నప్పుడే పంపండి సమయానికి అందాలి కదా ఏంటి ఇలా తెల్లబోయి చూస్తావు కాఫీ మామగారికి అరే తీసుకోండి మామగారు చూడు బెండకాయ వేపుడు చేయి మామగారికి చాలా ఇష్టం వస్తాను మామగారు నాకు ఆఫీస్ టైం అయింది వస్తా ఏమిటి భారతి భారతి చూడు భారతి పెళ్ళి అనేది ఆడదాని రక్షణ కోసం ఆత్మగౌరవం కోసం మన పెద్దలు నిర్ణయించింది మొండితనంతో మగవాడు అమాయకత్వంతో ఆడితే ఒక్కొక్కప్పుడు చల్లగా సాగే సంసారంలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు నీ అక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని కనపడే ప్రతి మగవాడు నీ బావలాంటి వాళ్లే అవుతారని భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు ఇంకా పూర్తి కాలేదమ్మా అవతల పెళ్లి వారు వచ్చేసారు అయిపోవచ్చింది బాబాయ్ మీరు వెళ్ళండి నేను తీసుకొస్తాను చూడు భారతి నీ పెళ్ళి అయిపోతుందన్న సంతోషంతో నీ అక్క అయిపోయిన దిగులే మర్చిపోయాడు బాబాయ్ ఆ సంతోషం ఆయనకు అలాగే ఉండాలంటే నువ్వు మనసు మార్చుకుని ఈ పెళ్లికి ఒప్పుకో రే
మన రోజుల్లో ఈ పెళ్లి చూపులు తతంగాలన్నీ ఉండేవట్రా ఏటో రోజు రోజుకి చరిత్ర మారిపోతుంది కాకపోతే ఒక విధంగా ఈ పద్ధతి ఉండటమే మంచిదిరా అది లేకపోతే గాని నేను జీవితంలో దెబ్బతిన్నాను దీన్నే గనుక ముందు చూసింటే నేను పెళ్లి చేసుకుని ఉండేవాడట్రా కేరా నెత్తి మీద జీలకర్ర బెల్లం చేయిపెట్టిన తర్వాత అప్పుడు చూసి నోరు తలపెట్టానురా ఈయనకి మూడు ముళ్ళు వేయడం చేత కాకపోతేను ఒక ముడి నేనే గట్టిగా వేసుకున్నాను ఆ సంగతి అందరితో చెప్పేయమంటారా చెప్పే చెప్పినంత మాత్రమే ఇప్పుడు నాకు పోయేదేవీ లేదు రే దాని ముఖం చూసి ఆ రెండు ముళ్ళు ఎక్కడ విప్పేస్తానని టక్కన మూడో ముడి వేసేసారా ఏలేదరా ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావు అన్నయ్య ఆయన మాట వినకు లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలల్లే మనందరినీ కూర్చోబెట్టి పాఠం మొదలు పెడతా నువ్వు అంటే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిస్తాను ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో మగవాళ్ళ మనం నిర్ణయం తీసుకుంటే ఎలాగండి ముందు మీ అమ్మాయిని అడగండి అన్నయ్య అడుగుతుంటే వదిన సిగ్గుపడుతుంది నువ్వు అడగలే రజని ఏం వదిన మా అన్నయ్య కూడా నీకు నచ్చాడు కదూ రెండు నిమిషాలు మీ అన్నయ్య గారితో ఒంటరిగా మాట్లాడాలి నువ్వన్నట్టుగా నీ కూతురు మంచి పకడ్బందీగా ఉంది ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు నాకు స్కూటర్ కావాలి నాకు కారు కావాలి అని అంటుంటే నీ కూతురు స్వయంవరంలో పెళ్లి కూతురులా నా కొడుకుని టెస్ట్ చేసేట్టుంది అసలు చరిత్రలో మీరు ఇప్పుడు పాఠం మొదలు పెట్టకండి వాళ్ళిద్దరు ఏదో ముచ్చటగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు మనం అవతల మాట్లాడుకొని బయటకు వెళ్తాను ఉద్యోగం దొరకకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ మీ నాన్న మా నాన్న సరసాలంటే ఇప్పుడు ఎవరిని ఎందుకు లేదు మొత్తాన్ని బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు అయినా పెళ్లి చూపులు అంటే అందమైన ఆడపిల్లని చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను అఫ్ కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారనుకోండి తీరా చూస్తే మీరు ఇలా ఇంటర్వ్యూ మొదలెట్టేశారు చూడండి మీకు వంట వచ్చా వర్క్ వచ్చా అల్లికలు వచ్చా ముగ్గులేయటం వచ్చా అని టికమక పెట్టక ఇటు ఈజీ కానివ్వండి ప్లీజ్ మీరు సరదాగా మాట్లాడతారండి మీరు కూడా అనేసారా సరిగ్గా ఇలాగే మా స్నేహితులు కూడా అంటారండి సరదాగా మాట్లాడడం వరకేనా లేకపోతే ఇంకేమైనా సరదాలు ఉన్నాయా మీకు సరదాలా అంటే అదే సిగరెట్ తాగడం లాంటిది నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలెట్టేశారే ఇది ఇంటర్వ్యూ కాదండి నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు లేకపోతే మిమ్మల్నే కాదు అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోను వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పండి మీరు సిగరెట్ తాగకూడదు సిగరెట్లా అఫ్ కోర్స్ నాకు సిగరెట్ లాగా అలవాటు ఉందనుకోండి అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేటని ప్రయత్నం చేస్తాను మీరు మత్తు పదార్థాలు తీసుకోకూడదు నాకు అలవాటు లేదు కానీ మనిషి బాధలను మర్చిపోవడం కోసం తాగుతాడంటారు అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది మీరు పరస్త్రీ వంక కన్నెత్తి చూడకూడదు పరాయాడదాని వెనక పరుగులు తీసి అంత బలహీనం అనుకున్నారా ఓకే నెక్స్ట్ పెళ్ళయ్యాక కొంతకాలం పిల్లలు వెరీ ఫైన్ నా ఆలోచన కూడా అది ఆర్థికంగానో ఆర్థికంగానో రెండు విధాల బాగానే ఉంటుంది మీ కోరిక లిస్ట్ అయిపోయింది ఇంకేమైనా ఉందా చివరి కోరిక ఒకటి ఉంది మీరు మగవాడన్న అహంకారంతో ఎప్పుడు నన్ను కొట్టకూడదు ఎందుకలా నవ్వుతున్నారు అడగకూడని ప్రశ్న అడిగానా పెళ్లికన్న ఆడపిల్లలకి ఇలాంటి కోరికలు ఉండకూడదా ఉండొచ్చు కానీ మగవాడు మీరు భయపడినంతగా ఎప్పుడు ప్రవర్తించరే అలా ప్రవర్తించిన వాళ్ళని చాలా మందిని చూశాను తాగుబోతులతో జూదగాళ్ళతో వేగలేక ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ల గురించి నాకు తెలుసు తిరుగుబోతైన మగాడు తాళి కట్టిన భార్యని హత్య చేసిన సంఘటన నాకు తెలుసు
నా జీవితం అలా కాకూడదు అందుకే ముందుగా మిమ్మల్ని కోరికలు కోరుతున్నాను నాతి చరామి అగ్ని సాక్షిగా మీరు చేసే ప్రమాణం కంటే నేను ఇవి ఆచరిస్తానని ఆత్మ సాక్షిగా మీరు చేసే ప్రమాణమే నాకు విలువైంది అలాని ప్రమాణం చేయండి ఏం కావాలి సార్ ఆ ప్యాకెట్ ఒకటి ఏ ప్యాకెట్ సార్ అదేనయ్యా చాక్లెట్ ఒకటి ఈ బ్రెడ్ ఎప్పుడయ్యా ఇప్పుడే వచ్చామా ఆ ప్యాకెట్ ఒకటి ఏ ప్యాకెట్ సార్ అదేనయ్యా ఇంకో చాక్లెట్ ఇదిగో మిమ్మల్నేనండి కందిపప్పు 2 కిలోలు పెసరపప్పు 2 కిలోలు అమ్మా కొట్టు కట్టేసి టైం అయ్యింది సామాన్లన్నీ ప్యాక్ చేసి రేపు పొద్దున్న ఇంటికి పంపించేస్తా లిస్ట్ ఇచ్చి సెల్ ఫోన్ అలాగే ఆ ప్యాకెట్ ఒకటి ఏ ప్యాకెట్ సార్ అదేనయ్యా బాబు నిరోధా ఏంటి రవేంటి చాక్లెట్లు తినేవాడికి నిరోధ ఏంటి సార్ బోర ఊదుకోడానికి సరేనా అది నా పర్సనల్ మ్యాటర్ నీకెందుకు వ్యాపారం చేసుకోక అలాగే సార్ పెద్ద బిజినెస్ మ్యాన్ బయలుదేరే కిటికీలోంచి ఆ వెన్నెల తలతల్లగా జాలువారుతూ ఉంటే మనసులో మెల్లమెల్లగా చిలిపి ఊహలు చెలరేగుతున్నాయా లేదా పోనీ అగరొత్తుల గుబాళింపు గుండెల్లో చేరి ప్రేమ గుణింతాలు వల్లించుకుంటుందా ఇది లేదా పోనీ మంచం మీద పరిచిన మల్లెపూలు మరో లోకంలో విహరిద్దురుగా రండి అని ఆహ్వానిస్తుంటే అనిపిస్తుందా మరి ఏమనిపిస్తుందబ్బా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుందా ఏంటి ఇదో వ్రతం ఉంది కదా సుబ్బారావు ఏమిట్రా పొద్దున హడావిడి పెట్టేస్తున్నావు నిన్న పెళ్లికి చేసిన స్వీట్స్ ఉన్నాయా ఏ నీ కొడుకు పెళ్లి సందర్భంలో స్కూల్ పిల్లలందరికి పెంచి పెడతామనా ఇదిగోండి మామయ్య గారు విషయం ఏమిటో చెప్పరా అబ్బా ముందు నోట్ల రోజు చెప్తాను నీ అల్లుడికి ఉద్యోగం వచ్చిందిరా ఇది కూడా అపాయింట్మెంట్ అవుతా సురేష్ ఇదిగో ఆడపిల్లలు ముగ్గుడని దొరుకుతారు కానీ పట్టణం ఇల్లు దొరకడం చాలా కష్టం ఉండగలండి ఇదిగో వెళ్ళగానే ఇల్లు చూసి నీకు ఉత్తరం రాస్తా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరు నేను ఎక్కడ కట్టుకుని స్టేషన్ లో వాళ్తా నీ మెళ్ళో దండేసి ఇంటికి తీసుకెళ్తా తప్పకుండా రాయాలి షూర్ షూర్ సార్ మీకోసం సురేష్ గారు అనే ఒక ఆయన వచ్చారు హలో సురేష్ వెల్కమ్ వెల్కమ్ థాంక్యూ వెరీ మచ్ నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను ఇందులో నా ప్రతాపం ఉందిరా అర్హత అనే ఉంది కానీ నీకు ఉద్యోగం ఇచ్చాను కమా నీ సీట్ చూపిస్తాను ఇదేనా నీ సీటు థ్యాంక్ యూ ఓకే కూర్చు కంగారు పడకరా అది వాళ్ళ అలవాటు పాపం ఇంతకుముందు వాళ్ళిద్దరూ లంచం బాగా గిట్టుబాటు అయ్యి సీట్లు ఉండేవా ఎవరైనా ఆఫీస్కి వస్తే చాలు నా దగ్గర రా నా దగ్గర అని ఒకడు అటుపదా అటుపదా అని ఇంకొకడు సంగతితో పిలిచేవాడు వీళ్ళ సంగతి గ్రహించిన మా బాసు సీట్లు మార్చేశాడు సీట్లు మారిపోయినా
వాళ్ళ అలవాటు మాత్రం అతుక్కుపోయింది. మంచం, పరుపులు, దిళ్ళు, బాయిలర్ మహా తల్లి ఒక జిల్లాకి సరిపడా సామాన్లు ఎదుగుతాను. వాడెవడో అయిపోయాడు. ఇదిగో బాబు ఆపండి, సామాన్లను లోపల పెట్టి బాబు. ఏ మనిషిని మీరు? నాకు ఈ ఊరు కొత్త కదా, స్టేషన్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను కదా, ఎందుకు రాలేదు మీరు? అది కదా భారతే, ఊరుకోండి. మీ మగాళ్ళంతా ఇంతే, పెళ్ళి అవక ముందు ఒక పద్ధతి, పెళ్ళి అయిన తర్వాత ఒక పద్ధతి, పిల్లలు కనక ముందు ఒక పద్ధతి, పిల్లలు కన తర్వాత ఒక పద్ధతి. ఇదేంటో, గుమ్మంలో కాలు పెట్టగానే ప్రారంభించే దండయాత్ర. నేను మీకు టెలిగ్రామ్ ఇచ్చాను కదా, స్టేషన్కి ఎందుకు రాలేదు? ముందు చెప్పండి, అక్కడ మీరేమన్నారు? నువ్వు టెలిగ్రామ్ కొట్టాలి, వెంటనే రెక్కలు కట్టుకు స్టేషన్ లో వాలిపోతాను అన్నారు, అన్నారా లేదా? అన్నాను, కానీ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ నాకు అందే. ఊరుకోండి, తప్పు చేసిన తాలక అబద్ధాలు ఆడుతాయి. అరే అర్థం లేకుండా మాట్లాడతావు ఏంటి సార్? టెలిగ్రామ్ మధ్యలో ఏమిటయ్యా, అసలు ఇబ్బందులు ఉంటే. ఇంత రాద్ధాంతం చేసావు, తమరిచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు అంది. అమ్మాయ భారతే, భారతే, వెరీ గుడ్, చాలా శ్రమ తీసుకుని సామానంత నీట్గా సర్దేశావా. నీ శ్రమకు మెచ్చి ఒక బహుమతి తీసుకొచ్చా. అబ్బా ఎంత మంచివారండి మీరు. అప్పుడేం చూసాం మన మంచితనం బోల్డ్ అంత ఉందో, ముందు ముందు చూపిస్తాను. అవును, అన్ని సర్దేసి ఏంటి పాపం, దీన్ని ఒకదాని ఎలా వదిలేసా? అదేనండి మన పడక మంచం. ఏమిటి ఇదే? ఇదే మన హస్తులకి తెలుపం. ఏమో దాని గొప్ప చరిత్ర ఉంది. మా నాయనమ్మ మా నాన్ని దాని మీదే కన్నదట, మా అమ్మ నన్ను దాని మీదే కన్నదట. అయితే ఇంకే మనం కూడా దీని మీదే. హాయి, దానికి ఇంకా ఐదేళ్ళ టైం ఉంది, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, పోయిన వాటిస్తాను. అవునులే, ఐదేళ్ళ టైం ఉందిగా, ఏం చేస్తాం, తప్పుతుందా కట్టుకున్న తర్వాత. ఆకలి ఆకలి ఆకలి. ఇదేంటి ఆకలి ఆకలి అంటే నా మీద పడతారు? ఓ సారీ, ప్లేట్ ఎక్కడ ఉంది కాదు. ఆకలి అంటే ఈ బెండకాయ గురికంటే, బెండకాయలు అంటే నీ వేళ్ళు ఎంత బాగున్నాయో. తినండి. తింటారులేవు, నడుము చూడు నడుము. తినవనా? ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్. ఏం చేస్తున్నారండి? ఊహామేఘాలు సృష్టిస్తున్నాను. అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? అదే సిగరెట్, కిళ్ళి వేసుకుని గట్టిగా దమ్ములాగితే ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది అంతే. సిగరెట్ తాగనని మాట ఇచ్చి కాపురానికి వచ్చిన మొదటి రోజు మాట తప్పారా? అది కాదు భర్తే, అసలు అసలు సిగరెట్ సిగరెట్ మన వాళ్ళు అసలు తమాషాగా ఉందా మీకు? భర్తే భర్తే, సిగరెట్ వాసన అంటే నాకు పడదు, అసహ్యం. ఈ మగాళ్ళంతా ఇంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, కాపురానికి రావడం నాదే బుద్ధి తక్కువ. నుంచి రక్షించే కోల్గే, నోటి దుర్వాసన ఆపేటి కోల్గే. ఏంటిది ఆఫ్టర్ ఆల్ సిగరెట్ తాగినందుకు వేరు పడకేంటి? వేరు పడకదు, మళ్ళీ ఇంకొకసారి సిగరెట్ తాగితే నిజంగానే వేరు పడిపోతాను. బాబోయ్, అంత ట్రెజరీ నేను భరించలేను. సరే నేను సిగరెట్ తాగను, రా రా. నిజంగానా? నిజమే, రా. ఇదే మంచం, కోడి మంచం. హైదరాబాద్ కేంద్రం, ఈనాటితో ఈ కార్యక్రమాలు సమాప్తం. ఇదిగోరా, డ్రాఫ్ట్ అంతా రాసింది, ఆఫీస్ నోట్ నువ్వు రాయి. ఆల్ రైట్.
సిగరెట్ వదిలేరు మానేశాను మానేశా కొంపదీసి మీ శ్రీమతి గారి కాపురానికి వచ్చింది ఏమిటి వచ్చింది దాని దీని సంబంధం ఏమిటి కొత్తగా కాపురానికి వచ్చిన ఆడది మొట్టమొదటి ఎసరు పెట్టేది ఈ సిగరెట్కి ఏమండి నా కోసం ఎవరు సిగరెట్ మానేలేరా అని అడుగుతుంది నువ్వే విష్ణుమూర్తి పోజు పెట్టి అలాగే అరవరం ఇచ్చుంటావు అంతేగా అక్షరాల అలాగే జరిగిందిరా అంటే టోటల్గా సిగరెట్ మానేసినట్టేనా మానేసినట్టే మరి అయిపోయావరా అయిపోయాంట్రా ఒక్కసారి అలా చూడు అతను పెళ్ళాల మాటలు విని సిగరెట్ తాగడం మానేశాడు ఆ తర్వాత అలా తయారయ్యాడు సురేష్ ఇతన్ని చూడు ఇతను భారీ మాట విని ప్యాకాట మానేశాడు ఇలా తయారయ్యాడు నిజమా నిజమేనాయన క్యాలెండర్ మారేసరికి నీ బతుకు కూడా ఇలా కాకుండా చూసుకో గుడ్ చూడు తరానుకో మంచం ఉంటుంది మంచానికో కథ ఉంటుంది పిన్నెల రాత్రుల మంచం కథ వేరు చీకటి రాత్రుల మంచం కథ వేరు అలక మంచాల కథ వేరు పురిటి మంచాల కథ వేరు అబ్బా బుద్ధి తక్కువ అడిగానండి ఆ దండకం ఆపుతారా ఓకే 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 ఏ విషయంలోనైనా నన్ను గెలవచ్చేమో కానీ ఈ మంచం విషయంలో మాత్రం అంతిమ విజయం అందాను చూడు రాత్రికి డబుల్ కట్ బ్రహ్మాండంగా ఓపెన్ చేద్దాం నేను వచ్చేసరికి అలంకరించవచ్చు ఓకే మీరు ఎక్కడికి ఎలా పరిగెత్తున్నారు లేదు భయ్ మన కొత్తగా పెళ్ళింది కదా మా ఆఫీస్ స్టాఫ్ పార్టీ అడిగారు వాళ్ళకి పార్టీ ఇచ్చేసి గంటలోపుగా వెళ్ళిపోతాను ఓకే తొందరగా వచ్చేయండి ఓయే ఈ బ్రాంది సోడాలాగా మీ భార్యాభర్తలు కలిసి బ్రతకాలని ఆశిస్తూ చియర్స్ ఒరే సరోజ్ తీసుకుంటావు నువ్వు తీసుకోండి తీసుకోండి సార్ పర్వాలేదు తీసుకోండి సార్ ప్లీజ్ Thank you.
విధంగా అలా చూస్తున్నా నేను నేను డాలే ఎందుకలా పడిపోదా డాలే రేవో కానీ మనసును చంపుకొని నేను బ్రతకలేను మీరు నాకేం సంజయ్ చెప్పనక్కర్లేదు అదిగా భార్య రాత్రి రాత్రి మీ అసలు రంగు బయటపడింది ఇలా దురాలవాట్లకు బానిసైన మగాన్ని నేను భరించలేనని పెళ్లికి ముందే చెప్పాను అయినా నా మాటని మీరు గౌరవించలేదు రే ఇంత చిన్న విషయానికి ఎంత కోపం దీనికి చిన్న విషయమా తాగి రావడం మీకు తేలిక విషయంగా కనిపిస్తుందేమో కానీ తాగుబోతు కాపురం చేసే సంస్కారం మాత్రం నాకు లేదు తాగుబోతు అంటే అర్థం లేకుండా మాట్లాడుతావు ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే కంపెనీ కోసం తాగాను కంపెనీ కోసం తాగారా ఆ కంపెనీ కోసం ఒక ఆడదాన్ని తెచ్చుకుందాం అంటారు అప్పుడు ఏం చేస్తారు నోటికొచ్చేటట్లు మాట్లాడు సొసైటీలో నలుగురితో కలిసి తిరిగేటప్పుడు అలా అడ్జస్ట్ కాక తప్పదు మీ సొసైటీ కోసం మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి నాకు అభ్యంతరం లేదు కానీ నన్ను ఆపడానికి మాత్రం ప్రయత్నించకండి ఒక్కరోజు తాగి వచ్చినందుకే భార్యాభర్తలను బంధం తెంచేసుకుని వెళ్ళిపోతాను అన్నమాట ఇలా తప్పు చేయడం మీకేం కొత్త కాదు కాపురానికి వచ్చిన మొదటి రోజు సిగరెట్ కాల్చారు ఈ రోజు మందు తాగి వచ్చారు రేపు దేనో ఇంటికి తీసుకొస్తారు ఎల్లుండి నన్ను మెడ పట్టుకుని బయటికి ఎంటేస్తారు అప్పుడు ఈ అనుబంధం మీకు కూడా గుర్తుండదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకుని ఇద్దరు బ్రతుకులు నవ్వులు పాలు చేస్తావా నాలుగోళ్ల మధ్య మీతో రాజీపడి బ్రతుకుతూ నరకం అనుభవించడం కంటే నలుగురిలో నవ్వులు పాలైనా పర్వాలేదు ఏమి నువ్వు అనుభవిస్తున్న నరకం లోకంలో ఏడాది పడిన కష్టాలు నువ్వే పడుతున్నావా అసలు నేను చిత్రహింస పెడుతున్నట్టు మాట్లాడతా ఏంటి ఇంతకంటే ఏం కావాలి నన్ను కారులో తిప్పమని కానీ మేళ్లో కాపురం చేయించమని కానీ ఏనాడు మిమ్మల్ని అడగలేదు నా భర్త అందరు మగాళ్ళ ఉండకూడదన్నాను ఏ దురలవాట్లు ఉండకూడదన్నాను అలా అని మిమ్మల్ని ప్రమాణం చేయమన్నాను కానీ మీరు మీరే ఆత్మవంచన చేసుకుని నన్ను మోసం చేశారు నేను చేస్తున్నది తప్పేమోనని ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి ఉత్తరం రాసుంటే మీ అబ్బాయి స్టేషన్ కి వచ్చేవారు కదా నేను చెప్పానమ్మా మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని మీ మామగారు రాయలే బాగున్నావా అమ్మా భారతి బాత్రూమ్ లో సబ్బు లేదా తీసురా మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య బాత్రూమ్ లో సబ్బు లేదట అమ్మా ఇచ్చిరాపు అక్కడే ఉంది అత్తయ్య ఊరికే అల్లరంతే ఒంట్లో బాగుంటుందమ్మా బాగుంది అత్తయ్య ఇక చెప్పేదే నా టైం అయిపోతుంది ఆఫీస్ కి సబ్బు ఒక్కసారి వెళ్ళి చూసిరా అమ్మా ఇదిగోండి ప్లీజ్ వాళ్ళ ముందే అలా చేయదు ప్లీజ్ అమ్మా నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది అద్భుతంగా చేస్తుంది అనుకో అయినా నువ్వు తెరపోతున్నా నేను చెప్పేదే ఉంది అందుకెందుకు మొన్నటికి మొన్న పకోడీలు చేసింది అద్భుతంగా చేసింది పొద్దున్న సాయంత్రం ఒకటే పకోడీ తినేసే ఆఫీస్కి వెళ్ళడం కూడా మర్చిపోయింది చెప్పుకోకూడదనమ్మా ఒక చేతి మహర్చి నోరు మూసుకుతే అలాగే చిన్నప్పటి నుంచి ఇదే వరసమ్మా పాతికేళ్ళు నన్ను వేధించు తిన్నాడు ఇక నీ వంతు ఉప్మా అంతా జీడిపప్పే ఉంది నీ జీతం ఎంతరా అబ్బాయి
మగాడు జీతం ఆడదాని వయసు అడగకూడదే ఇదిగో చూడు నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు తెలియలేదు కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకునివయ్యా 1400 అత్తయ్య 1400 మంచి జీతమే మరి ఏమైనా మిగులుస్తున్నారా రేపు పిల్ల జల్ల కలిగితే ఏంటి మిగలదు ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారు అత్తయ్య వాటికి నెల నెల వాయిదా కట్టాలి పోతే 900 చేతికి వస్తాయి అందులో 200 మీ అబ్బాయి గారి పాకెట్ మనీ పాకెట్ మనీయా అదేం ఖర్చురా అబ్బాయి అరే మగాడ నగానే ఖర్చులు ఉంటాయి అవన్నీ నీకు ఎందుకే ఏముంటాయి నెలకు 200 రూపాయల ఖర్చులు ఊరికే కొడుకు నెనకేసుకురా బాక అదేనే సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి అలాంటి దిక్కుమాల అలవాట్లు నా కొడుకు ఎందుకు వస్తాయి ఏరా అబ్బాయి అమ్మా నా ఆఫీస్ టైం అండి నేను వెళ్ళొస్తాను मिम्मेल कटक मिगली भारती मगवाड़ ना पौरष ना चत आगे इलाल नी बात भयपे ऐम सारी ई प्रामिस यू दी बलह मारना इंकड़ू तक नीमेद मन प्रेम मेद స్కూల్ ఫీజు 150 రూపాయల తో పాటు డొనేషన్లు 1500 రూపాయలు చదివించాలట అది ఎట్టగు జరిగే పని కాదు ఇది సరి ఉత్తరించేదే లేదని ఒక దండం పెట్టి తిరిగి వచ్చాను నేను చదువుకుంటానన్న ఎక్కడి నుంచి తీసుకొని చదివించమంటావే నోరు మూసుకుని ఇంట్లో కూర్చుని అంటులతో వేడు వెళ్ళు నువ్వేం బాధపడకమ్మా నేను ఎక్కడో చోట ప్రయత్నం చేస్తా రజనీకి డొనేషన్ కట్టేస్తారు అదేంటమ్మా భారతి నువ్వు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బు దాని చదువు ఖర్చు పెడతావా మూడు ముళ్ళు పడ్డాక ఆడదానికి అత్తిల్లే పుట్టిల్లు కాదత్తయ్య పర్వాలేదు తీసుకోండి అది కాదమ్మా నిన్ననేగా చెప్పావు ఆ డబ్బుతో నల్ల పూసలు గొలుసు చేయించుకుంటానని చేతిలో డబ్బు ఉంది కాబట్టి చేయించుకుంటానన్నాను అది చదువు కంటే ముఖ్యం కాదు కదా వదిలే భారతి నేను ఆఫీసులో లోన్ కోసం ట్రై చేస్తా పర్వాలేదు రా మనం ఎలాగో కట్టం పుచ్చుకోలేదు కదా అది ఆడపడుచు కట్టం అనుకుని ఇస్తాను అమ్మాయి ఏమ్మా ఎంత కదా ఇలా ఇమ్మని కట్టను రామారావు సావిత్రి వెంకటేశ్వర 10th క్లాస్ అడ్మిషన్ ఒకటి ఆ వస్తున్నా ఏమయ్యా నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాయి ఎక్కడ చూడలేదు సార్ కాదయ్యా ఎక్కడో చూశానయ్యా నిన్ను నేను లేదు సార్ మీ పొరపడుతున్నారు నన్ను ఎక్కడ చూడలేదు నేను పొరపాటు పడుతున్నానా ఏవయ్యా నా జ్ఞాపశక్తిగా వంగబెడుతున్నావా తల్లికోట యుద్ధం 1565 లో జరిగింది సిపాయిలు తిరుగుబాటు 1857 లో జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం 1911 లో జరిగింది రెండో ప్రపంచ యుద్ధం 1935 లో జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం 1942 లో జరిగింది ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నవాడిని నిన్ను నేను మర్చిపోతానా నిజం సార్ ఆ గాంధీ గారి మీద ఒట్టేసి చెప్తున్నా నిజంగా గాంధీ గారా ఏమయ్యా ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదూ తెలియదండి తెలియదంటావా గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా నీకు అసలు ఉద్యోగించింది ఎవరయ్యా మీ హెడ్ మాస్టర్ పేరేమిటి సార్ ఆయన ఊళ్ళో లేరు సార్ ఇదిగోనండి మీ రసీదు
ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది లేకపోతే చెప్పాను నీ పని ఏమయ్యా నీకు నేను డబ్బిచ్చానా ఇవ్వలే సార్ మరి రసీదు ఎలా ఇచ్చావయ్యా అదే మీకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నారు కదా అందుకని మీరే ఇస్తారని శాబాష్ శాబాష్ ఇదిగో వస్తాను అమ్మయ్యా ఈ నన్ను గుర్తుపట్ల ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా కాళేశ్వరరావు మార్కెట్ టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ సార్ అన్నీ గుర్తున్నాయి నాకు ఇప్పుడు చెప్పమంటారా ఇప్పుడు ఎందుకయ్యా ఊరు మారిపోయాం కదా అక్కర్లేదా కూర్చో సార్ వస్తాను నిజంగా మీరు మంచివారండి వస్తాను ఎంత మంచివారు తప్పించుకొని వెళ్ళారు రావు కంపెనీ మన సంబంధం ఏంటి భారతే పిలిచారండి ఏమిటి నీకు ఇంటర్వ్యూ వచ్చినట్టుంది మన సుజాత ఏదో మంచి ఉద్యోగం ఉందని చెప్తేను అప్లై చేశానండి ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటో నెల నెల మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు పైగా 200 రూపాయలు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే మా అమ్మ నాన్న వచ్చారనే చచ్చా అదేం కాదండి ఇంట్లో మనుషులు పెరిగేసరికి ఖర్చు కూడా పెరుగుతుంది కదండి పైగా రజని పెళ్లికి ఎదుగుతోంది కూడాను నువ్వు ఉద్యోగం చేసి రజని పెళ్లి చేయాల్సిన అవసరం లేదు నా చెల్లై పెళ్లి ఎలా చేయాలో నాకు తెలుసు చేతనైతే నువ్వు ఖర్చులు తగ్గించు ఏం ఖర్చులు తగ్గించమంటారు దుబారా ఖర్చులు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మోహం మీద చెప్పేశాను అంతేకాని నేను చేసే దుబారా ఖర్చులను మాత్రం అనకండి లేకపోతే ఏంటో ఇచ్చిన డబ్బుతో అడ్జస్ట్ చేసుకుని సంసారం చేయడం చేత కాదు కానీ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం అది కాదు అదేంటమ్మా నువ్వు తోముతున్నావు పని మనిషి రాలేదా వాళ్ళ ఆయన నువ్వు ఉద్యోగం చేయడం అంటే మానే అన్నారంట అందుకని మానే అలాగా నేను తోసాగానే నువ్వు వెళ్ళి వండుకొని చూసుకో ముసలి వయసులో కొడుకింటి కాడ సుఖపడదామని వచ్చావు తోముతాం ఇదిగో రేపటి నుంచి లీటర్ పాలు చాలు అదేనండి అమ్మగారు అత్తగారు మా అమ్మగారు వచ్చారు పాలు చాలమంటేనే కదండి అవతల వెంకట సుబ్బయ్య గారు పాలు మానేశాను ఇలాగ అర్ధంతరంగా పాలు మానేస్తే ఎలాగంటే అమ్మగారి పాలు ఏం చేసుకోనండి రేపటి నుంచి 1/2 లీటర్ నీళ్లు కలపడం మానే సరిపోతుంది ఇంట్లో మనుషులు పెరుగుతున్న కొన్ని పాలు తగ్గిస్తున్నాయండి ఒక మనిషి సంపాదన మీద 10 మంది ఆధారపడి బతకాలిగా మరి ఇలాంటి సర్దుబాట్లు తప్పవులేరా భారతి నా పరిస్థితి ఎక్కడ అక్కడ ఎక్కడ ఉంటుంది చూసుకోండి అవతల నా పని ఉంది ఏంటి పొద్దున్నే చూస్తున్నాను సత్యాగ్రహం చేస్తున్నావా లేకపోతే నేను ఉద్యోగం చేయాలని సాధిస్తున్నా సాధిస్తున్నానా ప్రతి చిన్న విషయానికి ఇలా పెడర్దాలు తీకండి అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేమిటి మీరు నేను దుబారా ఖర్చులు చేస్తున్నానా ఈ డబుల్ కాట్ కొన్నది మీరు ఆ బీరో కొన్నది మీరు ఆ సోఫాలు కొన్నది మీరు ఇలా అవసరానికి మించిన వస్తువులు అప్పు చేసుకుని జీతం చాలకుండా చేసింది మీరు దానికి తోడు ఇవాళ అత్తయ్య మావయ్య వచ్చారు వాళ్ళని ఇబ్బంది పెడతావా ఈ వయసులో వాళ్ళని సుఖ పెట్టడం కోసం నేను ఉద్యోగం చేస్తానన్నే కానీ నా సరదాల కోసం కాదు సరే ఇంటర్వ్యూకి వెళ్దాం తయారు ఇదే రావణ రావు కంపెనీ వెళ్ళు అదేంటి మీరారా నేనా నా ఆఫీస్కి వెళ్ళదు ఏం పర్వాలేదు వెళ్ళు
అంటే నీ పెళ్ళాం చేత కూడా ఉద్యోగం చేస్తాం అన్నమాట. ఈ ఆఫీసు అదే రావణ రావు కంపెనీ లేదు, రావణ రావు కంపెనీ. దాని మేనేజర్ ప్రకాశం గారు కదరా. నీకు ఆయన తెలుసారా? బాబా ఫోన్ కొట్టరా, వాడు పెద్ద జాదుగడరా. ఫోన్ కొడితే ఉద్యోగం ఇవ్వడం, లంచం కూడా తీస్తాడు. ఏమాత్రం కొట్టాలి? ఓ 5000 అడుగుతాడు. 5000? మై గాడ్. పోనీ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను, ఒప్పుకుంటాడేమో అడగరా. లంచం ఇన్స్టాల్మెంట్ ఏంటరా? సరే ట్రై చేస్తాను. హలో, ఎక్స్టెన్షన్ 10 ప్లీజ్. మరి ప్రకాశం, నేను రా కృష్ణని. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది కదా, నా కొలిగ్ సురేష్ మిస్ ఇంటర్వ్యూకి వచ్చిందిరా. అబ్బా నీ మామూలు మామూలేరా, పేరా? నీ భార్య భారతి. భారతట? ఓకే, డబ్బు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. అబ్బా నేను ఉన్నా కదరా, నీకు ఇబ్బంది రాదులే. ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ రా. ఒకటి థ్యాంక్స్ అనా, పార్టీ లేదా? పార్టీయా? అదేరా, టీ పార్టీ. ఓకే రా. ఓకే, భారతే. ఏంటండి మీరు ఇప్పుడు రావడం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుతుంది? సక్సెస్. మన జవాబులకు ఆ మేనేజర్ గారు బుర్ర గిర్రమని తిరిగిపోయింది. ఇక ముందు ఎట్టండి. ఏంటండి? చెప్పండి. అంత చెప్తాను. చెప్పు. వన్ మినిట్. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. అనంత్, ఆ మేనేజర్ గారికి లేదండి, ఇంతెంత పెద్ద మీసాలు ఉన్నాయి. నన్ను చూసి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. భయపడ్డా? నేనెందుకు భయపడతాను? థ్యాంక్ యూ అన్నాను. సజ్జాగా ఇలా కూర్చున్నాను. ఇంతకీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? గురజాడని గురించి మీకేమి తెలుసు అని అడిగారు. నువ్వేం చెప్పావు? గురజాడ అంటే మన బెజవాడ పక్కన ఉన్న పల్లెటూరు అని. ఇంకేం అడిగారు? ఇందిరాగాంధీ అంటే ఎవరని అడిగారండి? నువ్వేం చెప్పావు? వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలుసండి. ఇందిరాగాంధీ అంటే గాంధీ గారి కూతురని జవాబు చెప్తాను అనుకున్నారు. కానీ నీ కరెక్ట్ గా చెప్పానండి. ఏం చెప్పావు? గాంధీ గారు మనవరాలని. కృష్ణ ఏమండి ఈ ప్రశ్నలన్నీ? నన్నే అడిగారు, నేనే సమాధానం చెప్పానని మీరు నమ్మేశారు కదా. పాప, ఈ ప్రశ్నలన్నీ నా ముందు ఆవిడ అడిగారండి. ఈ సమాధానాలన్నీ ఆవిడ చెప్పినవే. వాళ్ళని రెండే రెండు ప్రశ్నలు అడిగారు. మీ ఆయన పేరేమిటి? ఆయన ఎక్కడ పనిచేస్తున్నారని నేను టక్కున జవాబు చెప్పేశాను. నీకు ఉద్యోగం ఇచ్చేసాం, రేపే జాయిన్ అయిపోమన్నారు. ఏమండి ఇంటర్వ్యూ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? 5000 రూపాయల లంచమే ఎంత పనైనా చేయిస్తుంది. ఏమిటండి ఇవాళ నేను హుషారుగా ఉంటే మీరు ఇంత డల్గా ఉంటారు? వెళ్ళి అర్జెంట్ స్నానం చేసి రెడీ అవ్వండి. అర్జెంట్ గానా? అవును, ఇవాళ అన్ని అర్జెంటే. పదండి. ఏంటో అడవడి. పాలు తోడేశాను. మంచిదేగా, పొద్దున్న పెరిగి చేసుకోవచ్చు, తర్వాత మజ్జి చేసుకోవచ్చు. అత్తయ్య వాళ్ళు నిద్రపోయారు. నువ్వు ఇప్పుడు నిద్రపో. లేవండి లేవండి లేమంటుంటే లేవండి లేవండి నిద్ర వస్తుంది భారతి. లేమంటుంటే నిద్ర వస్తుందా?
రజనీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ? ప్రోగ్రెస్ రిపోర్ట్ డాడీకి చూపించేశాను వదరా. నేను చూడాలి ఎక్కడ. ఇంగ్లీష్లో 20, మ్యాథ్స్లో 16, తెలుగులో 24. ఇదేనా నీ చదువు? నేను బాగానే చదువుతున్నాను వదరా. కానీ వాళ్లే మార్క్స్ వేయటం లేదు అంటాం అంతేగా. టెక్స్ట్ బుక్స్ చదువుకోకుండా ఇలాంటి డర్టీ నావల్స్ చదివితే మార్క్స్ ఎలా వస్తాయి? ఎక్కడిది నావల్? మా ఫ్రెండ్ ఇచ్చింది. ఏముంది నవల్లో చెప్పు. ఏముంది నవల్లో? ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది, ఒకడు వచ్చి నన్ను ప్రేమిస్తే ఆ దెయ్యాన్ని వదలకొడతానంటాడు. చూడు రజని, ఈ అర్థం లేని పుస్తకాలు నీ జీవితానికి ఏ అర్థాన్ని కల్పించలేవమ్మా. మీ అన్నయ్య గారు నీకు డొనేషన్ కట్టి నీకు సీట్ సంపాదించి నేను చదివిస్తున్నారు. నేను బాగా చదివించి గొప్పింటి సంబంధం చూడాలని కళ్ళు కంటున్నారు. నువ్వు ఇలా చేయడం బాగుందా చెప్పు. ఆగో, ఏంటా నిర్లక్ష్యం? అట్టెక్కడికి వెళ్తున్నావు? మా డాడీ దగ్గరికి వెళ్తున్నా. డాడీ లేదు, జాడీ లేదు, ఇటు వచ్చి కూర్చో. పుస్తకం తీసుకో, కూర్చో. ఇదిగో ఇక్కడి నుంచి రోజు స్కూల్ నుంచి రాగానే నువ్వు నా దగ్గరే కూర్చోవాలి, నా ముందే చదవాలి. అర్థమైందా? చదువుకో. థ్యాంక్ యూ సార్. యావయ్య, చీకటి పడిపోతుంది, కోడలు ఇంకా ఇంటికి రాలేదు. అత్తయ్య వచ్చావా? తల్లి ఇంత ఆలస్యమైంది, నీకోసం మేమంతా కంగారు పడుతున్నామమ్మా. ఈరోజు జీతం ఇచ్చారు అత్తయ్య, మీకు రజనికి చీరలు కొనుక్కొచ్చాను. ఇప్పుడు మాకెందుకమ్మా చీరలు? ఉండేవండి అత్తయ్య, మొదటి జీతంలో అత్తకు ఆడబడుచుకు చీరలు పెడితే తప్పే ఉంది. నా తల్లి మొదటి నెల జీతం రాగానే అత్తగారికి ఆడపడిచి చీరలు తీసుకొచ్చావు, భర్తగారికి వేయలేదంటే? కష్టపడి సంపాదించినందుకు మీరే నాకు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నేను నీకు ప్రెజెంటేషన్ ఇవ్వాలా? బ్రహ్మాండ సినిమా చూపిస్తారా? సినిమా టికెట్లు కూడా తీసుకొచ్చారా? ఇవాళ వద్దండి, తలనొప్పిగా ఉంది. అయితే సినిమా చూస్తే తలనొప్పి ఢామ్ అనుకుంటున్నాను. నీతో కలిసి సినిమాకి వెళ్ళి చాలా ప్లీజ్ అండి, వాటికి వదిలేసండి, రేపు వెళ్దామండి. రేపు వెళ్దామా? అంటే భారత కలిసి సరదాగా సినిమాకి వెళ్ళే ఛాన్స్ కూడా మాకు లేదన్నమాట. ఇంకెందుకు ఇన్నో అవుట్ అవుట్. ఈ మధ్య మీ కలకలు ఎక్కువ అయిపోయింది, ఏమనుకుంటే అది జరగాల్సిందే. మొండి పట్టుదల మీరు పదండి. ఇంతకు వస్తున్నట్టుగా అయితే ఎన్నో 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 కమాను కమాను కమాన్ మై డియర్ కమాన్. కమ్ కమ్. చాలా బాగుంది కదా? చాలా బాగుంది అమ్మా. మేమిద్దరం సినిమాకి వెళ్ళొస్తాం, మీరంతా పొంచేసి వస్తాను అత్తయ్య. యావయ్య కోడలు చూడు, నాకు ఎంత మంచి చీర తీసుకొచ్చిందో. ఏమే నీకు చీర తెచ్చిందా? తానికి చీర తెచ్చిందా? మొగుండ డెస్క్ని సినిమాకి వెళ్ళిందా? ఇక నేనే నా ఇంట్లో చరిత్రహీనుని, మనం కూడా పార్కి వెళ్తాం. అబ్బా అబ్బా, నీ సిగ్గు చెత్తక, ఈ వయసులో నన్ను వెంటేసుకుని పార్కి వెళ్తావా? అబ్బా, ఈ వయసులో నీతో షికారు వెళ్ళడం ఇక నా తక్కువైంది. అది కాదే, పార్క్ లో కుమార సంభవం నాటకం వేస్తున్నారు. కుమార సంభవం? ఏ, వాళ్ళు సినిమాకి వెళ్ళగాలండి, మనం నాటకం చూసినా లేవా? మనం వెళ్దాం పద. అమ్మా నేను వస్తాను. అలాగేనమ్మా, తాళాలు తీసుకొస్తాను. ఏమిటే? ఏంటయ్యా ఇయ్యి? మన ఇంట్లో కుమార సంభవాలు లేకపోవడానికి ఇవేనే కారణం. నువ్వు రోజు రేడియోలో వింటలా, పరిమిత కుటుంబం కోసం మీరు ఎల్లప్పుడూ నిరోధనే వాడండి అని? ఆ నిరోధాలనేవి పోరి ఏళ్ళ కడుపు పండ. వీళ్ళకి ఇదేం పోయే కాలమయ్యా, హాయిగా పిల్లలు కనుక పిదప కాలం పిదప బుత్తులు. నన్నే పని నీ ఆరా ఊపర్ టెంక్ మే చఢాయా నీ హోగా, బాల్టీ మే పానీ హై, మే ఫైల్ నికాల్తీ హూ. दबा के घुमाइए. दबा के तो घुमा रहा हूँ. अरे अच्छा, खरी मैं आती हूँ.
శోభన రోజునే వదిలేశాను. అసలు మీకుందనుకోవడం నాదే పొరపాట. ఒళ్ళేమన్ తిమ్మిడి తిమ్మిడిగా ఉందా? తిమ్మిరెక్కింది మీకు, అందుకే ఇంత మూర్ఖంగా ప్రవర్తించారు. ఏమిటో, నేనేదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతావు. మా ఆయన ఇలా చేశాడని నలుగురిని పిలిచి చెప్పు. చేసినవన్నీ చెప్పుకోవాల్సి వస్తే మన బాగోతాలు చాలా ఉన్నాయిలేండి. ఏమంత పెద్ద నేరం చేశానట? ఇంతకంటే ఏం చేయాలి? నేనేమన్నా బండరాయి అనుకున్నారా? భార్య కూడా ఇష్ట అయిష్టాలు ఉంటాయని ఆలోచించారా? చదువుకోగాని సరికాదు, సంస్కారం ఉండాలి. మనిషి జన్మ ఎత్తింది మృగంలా ప్రవర్తించడానికి కాదు. అవును, మీరు పశువు కంటే హీనంగా ప్రవర్తించారు. ఇదే పని నేను చేస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తానా? నరికి పోగులు పెడతాను. నాకు తెలుసులేండి మీరంత సమర్థులని. అన్నీ తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను అడిగిన కోరికలన్నింటిని మీరు ఒప్పుకున్నారు కాబట్టి. నీ బోడి కోరికలకు మెచ్చి కదా నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకు ఆ రోజు గంగిరెద్దులా తల ఊపారు? ఎందుకా? నీ బాబు మా ఇంటికి వచ్చి నా కూతురు పిచ్చి ముఖం ఉంది, అమాయకత్వంలో అర్థం లేని మళ్ళీ పెట్టుకుని తన జీవితం నాశనం చేసుకుంటుందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఒప్పుకున్నాను. చిన్నటి స్నేహితుల బాధ చూడలేక మా నాన్న నన్ను పుట్టాలంటే నేను నీ మేడలో తాళి కట్టాను. అబద్ధం. బాబు నిజం. కట్టు కథలు చెప్పి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. అంత కర్మ నాకేం పట్టలేదు. అయినా మీ నాన్న చెప్పిన నువ్వు పిచ్చిదానేం కాదు, ముందుగానే నువ్వే కాదు, మీ అక్క కూడా నీలాంటి అయి ఉంటుంది. అందుకే వాడు ఎవడో తల్లి తెలియజేశాడు. మాట్లాడకండి. మా అక్కని గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. అది దేవత,
पशु सहिस्ट प्रवर्तन चूप सहन प्रति चिषयानी घोर तल पंडल मुख अवान विषय आना प्रमाणाली गंगा कल विषय कापुरा रोजे सिगरेट ताते सर्दकना बिस्की तागी इंटन रोज तल्प कापड़ा की ना बाध दिगमेना अमानुष्य प्रवर्तना सहित इन चेस इंको क्षण कापुरवा मिम्मली बेदरी पनी ले लुंगि बतका अवसर ले पुटना तिटना पड़ा पुराण कल का अमानुष्य प्रवर्तना भरी रात युग का स्वशक्ति गुंडे धैर्य तो आत्माभिमान तो बतकल ये आड़ी मगवाड़ अहंकारा सहित लेदान गुर्त इष्टाराज्य इंट्लो अंदर की कोड़ पे इनाई असल जरूर अड़गटमू ले संसार अलसी सुजात सुजात पे नाके नच्चले आवड़क नच्चे कापुरा पंपक सानुभूति तो माटलाडी एन्नाल इंट्लो अट्टिपेट्टुकुंटा अला माटलाडकंडी दान संगति मीकु तेलियदु गोडव लेकुंडा ई कापुरं सागदु अदि नेनु तेलुसुकोगलनु कानी कनीसं ई विषयं वाळ्ळ नान्नकन्ना तेलियजेस्ते मंचिदेमो दानि अक्कैपोयि इंका एंतो कालं कालेदु मा बाबाय आ दब्ब नुंचि इंका कोल्कोलेदु ఇప్పుడు మళ్ళీ దాని కాపరే లైందని వింటే తట్టుకోలేడండి అందుకే నేనే ఎలాగో మెల్లిగా నచ్చ చెప్పి తన్ని పంపేస్తాను మొగుడు పెళ్ళాల కీచులాటలు చీకటి పడేసరికి సర్దుపోవాలి లేకపోతే రోజులు గడిచే కొద్దీ పంతాలకు పోయి పట్టింపులు పెరిగి చిలికి చిలికి గాలివాన్ చేసుకుంటారు మీరు అనవసరంగా భయపడకండి సురేష్ మంత సంప్రదిస్తూనే ఉన్నాడు కదా అతని వైపు నుంచి మనకి ఏ ఇబ్బంది లేదు పోనీ దీన్ని నల్చివాట్లేసి పంపిద్దాం అంటే ఇప్పుడు అది ఒట్టి మంచి కూడా కాదు రేపు కాన్పు వచ్చాక చూడమ్మా ఈ మందులన్నీ రెగ్యులర్ గా వాడాలి నువ్వు నువ్వు కొంచెం నీరసంగా ఉన్నావు ప్రతి నెల చెకప్ కరా అలాగే ఇదిగో మీ ఫీస్ తీసుకో ఎవరా కుర్రాడు నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండా చూడమ్మా వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలా మొగాళ్ళతో తిరిగితే లోకులు నిందవేరా మొగుడు నల్లేస్తే నిందవేరా నీ చీరచి పొరపాటు చేశానమ్మా చాలా పెద్దదాని అయిపోయావు పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు संपादिस्तारने मगुडु पेल्लं इद्दर्दर फीस्ट
మీ ఆవిడ ఇచ్చిన రవయన ఫీజు ఆ చూడు బాబు ఆలు మగలు అహంకారంతో అప్పుడప్పుడు దూరం అవుతున్నా బిడ్డల మీద మమకారమే మళ్ళీ వాళ్ళని దగ్గర చేస్తూ ఉంటుంది భారతి తన తప్పు తొందరలో తెలుసుకుంటుంది అనుకుంటాను థాంక్స్ సార్ వస్తా ఎన్నాళ్ళు ఉంటాయిలేండి కలతలేని రోజు నన్ను ఓదార్చుకొచ్చాం ఇప్పుడు చూడు కాన్పు కూడా దగ్గరికి వచ్చినట్టుంది భారత ఆలోచనల్లో ఇంతవరకు మార్పు రాలేదు రేపు మీ బాబాయ్ మనల్ని నిందిస్తే ఏ సమాధానం చెప్తావు ఆడదానికి కురుడు మరో జన్మ అంటారు ఏమైనా జరిగితే అవునండి వెంటనే మా బాబాయ్ కబురు చేద్దాం మంచి చెడు ఆయనే నిర్ణయించుకుంటారు వాళ్ళతో తొమ్మిది నెలలు నిండిపోయాయిరా సంతకం పెట్టండి తర్వాత వస్తాను రేట్ సురేష్ గారి భారీ పోస్ట్ ఖాళీగా ఉందని తొమ్మిది నెలలుగా ట్రై చేసేస్తోంది మరి ఆ శ్రీరామచంద్రుడు ఆమె వైపు కన్నెత్తేనా చూడటం లేదు పిచ్చిది అదే నేనైతే వెంటనే ఒప్పేసుకుని ఉండేవాడిని అనుకుంటున్నాను హలో సురేష్ స్పీకింగ్ నేను డాక్టర్ సదాలక్ష్మి మాట్లాడుతున్నాను మీ ఆవిడకి నొప్పులు వస్తున్నాయి త్వరగా రా బాబు అలాగండి వెంటనే బయలుదేరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ లోపల మీ ఆవిడ బిడ్డను కట్టుంటే నువ్వు నొప్పులు పడతావేమిటి తొలి కనుపు కదండి అయితే మాత్రం నీకెందుకు బాధ లేవరండి మీ వారిని అడగండి మీరు మొదటిసారి బిడ్డను కన్నప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు ఆయనకు ఆ బాధ తెలియదులే నాకు పిల్లలు లేరుగా బాబు పండంటే మొగ బిడ్డ డాక్టర్ మీరు ఒకసారి లోపలికి రండి అన్నా ఆ బ్రహ్మదేవుడు నాకు బ్రహ్మాస్త్రంగా ఇచ్చాడు నేను ముక్కు మీద పుట్టాడు కోపం పెట్టుకుని మీ అమ్మ వెళ్ళిపోయింది నేను కట్టిన పసుపు తాడు కూడా ఆమె లొంగదీయలేకపోయింది ఇప్పుడు నిన్నే ఒక బ్రహ్మాస్త్రంగా వేసి ముక్కు తాటలోగా కట్టి మీ అమ్మను మన ఇంటికి చేర్చేస్తాను సాయంత్రం కల్లా మీ అమ్మ వచ్చి మనం తలుపుతుంటాను ఓకే ఓకే కొంపదీసి దూడ రకాల ఆవచ్చినట్టు పిల్లాడి కోసం తల్లి వస్తుందని ఎత్తు పడిపోయాడా అమ్మో ఈ సంగతి భారతి చెప్పేస్తే అసలు తిక్క మనిషి కోర్టుకు వెళ్ళిన పెడుతుంది లేని పోని కష్టాలు కొని తెచ్చుకోడేందుకు డాక్టర్ అయ్యి ఉండి ఇలా చేయడం నేరం కదా ఎత్తు పోయింది పరాయి వాడు కాదుగా కన్న తండ్రిగా పసిబిడ్డ పాల కోసం ఏడవకమానడు సురేష్ బిడ్డను తల్లికి అప్పగించకమానడు మధ్యలో నేనెందుకు వరి అయిపోవడం నేను తీసుకెళ్ళి తల్లి పక్కలో పడుకోబెట్టేస్తాను ఆ పైన భగవంతుడే ఉన్నాడు ఈ బిడ్డ ఎవర్రా ఈ యశోద ఇంటికి వచ్చిన చిన్ని కృష్ణుడేమో మీరు ఊరుకోండి ఈ మధ్య అడ్డమైన వాళ్ళు పిల్లలు గాని రోడ్డు పక్క కుండీలో బారేసిపోతున్నారు వీడు కూడా వీడిని మనవడమ్మా నేనే పిల్లని తీసుకొచ్చాను అయ్యో అదేమిట్రా పురిటి మంచం మీద నెత్తురుగుడ్డు నెత్తుకొచ్చేసావు మంచి పని చేశారు అబ్బాయి నీ పేరు చరిత్ర పుస్తకాలకు ఎక్కుతుంది చూసావటే బుచ్చిగాడు ఎంత చక్క ముద్దొస్తున్నాడు ఇదిగో ఆ కళ్ళు ముక్కు అంత నా పోలికనే ఏం కాదు మొఖం చూడు చందమావలా ఉంది నా పోలిక సర్లే చెప్పగా చెప్పగా నీ మొహం పోలికే చెప్పాలి బోర్లించిన బూర్లు ముహులాగా మొహం నువ్వు నీ మొఖం ఉందలే దెబ్బరొట్టెల్లి చిచి ఇక నుంచి నీతో మాట్లాడిపో అంత బుజ్జుగాడు నేను ఆడుకుంటా ఆడుకుంటా ఒరే అబ్బాయి కోడలు తాగాదాకు వస్తుందేమో రావాలనే కదా వేణి తీసుకొచ్చింది Thank you.
చూడండి మామయ్య గారు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలనేవి తామరాకు మీద నీచి బుట్ల అలా కనపడి మాయమవ్వాలే కానీ ఇలా ఇన్నాళ్ళు పెరిగిపోకూడదు సమస్య మా చేతులు దాటిపోయిందని తెలుసుకున్నాకే పరిష్కారానికి మిమ్మల్ని పిలిపించింది మెల్లగా నచ్చ చెప్పండి బాబాయ్ నాకెందుకో అది కాపురం తన చేతులారా పాడు చేసుకుంటుంది అనిపిస్తుంది అల్లుడు గారితో ఒకసారి మాట్లాడి లేదండి ఈవిడ ఒప్పుకుంటే తీసుకెళ్ళడానికి అతను ఏ క్షణంలోనైనా సిద్ధంగానే ఉన్నాడు నీ గురించి అంతా చెప్పిందమ్మా నువ్వు పొరపాటు చేశావేమోని నాకు అనిపిస్తుంది సముద్రంలో అలలు జీవితంలో కలతలు అతి సహజం వాటిని బరంగా తట్టుకుంటేనే నానా నేను కష్టాలని భరించలేక కాపురాన్ని పాడు చేసుకోలేదు కట్టుకున్న మనిషిని సహించలేక వచ్చేసాను తప్పమ్మా తప్ప నచ్చకపోతే మూసేయడానికి ఇది పుస్తకం కాదు సంసారంలో సర్దుబాటు తప్పు అమ్మా రాజీ పడి బ్రతకడం నాకు చేత కాదని నీకు తెలియదా నాన్నా రాజీ పడక తప్పదమ్మా నువ్విప్పుడు బిడ్డకు తల్లివి ఒంటరిగా ఈ ఊళ్ళో ఉంటూ భర్తకు దూరంగా ఉంటే నలుగురు నిందిస్తారమ్మా అందుకే మెడ్రాస్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఇప్పటికే నువ్వు 7 అడుగుల నియమం దాటి చాలా దూరం వచ్చావు ఇంకా దూరంగా వెళ్తావా వద్దమ్మా అసలు ఏం జరిగిందో చెప్పమ్మా నేను మీ మామగారితో మాట్లాడొస్తాను అక్క జీవితం ముగిసినట్లే నా బ్రతుకు తెల్లారిపోవాలనుకుంటే నీ ప్రయత్నమే చేయనానా వద్దు నాన్న నన్ను ఎక్కడికి పంపించొద్దు నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను నన్ను ఎక్కడికి పంపించొద్దు నీ ఇష్టం నీ ఇష్టం दाए 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 उरकुरा बाबू उरकुरा पाट पढ़ना रामा लाली मेघ श्यामा लाली बाबू उरकुरा बाबू उरकुरा नहीं यामे पीड़ के रावणासुर लगा पदगंत कुलों नहीं उठे इल्लू टापले ले पेस्तना डू यारों के इंजस्टर आये पाल दागे पसीपेट तल्ली पाल के दौर में अल्लाड पोतना ओरे बाबू आज मुंडी घाट मने मन के పసిబిడ్డన తల్లిపాలకు దూరం చేస్తే పాపం నాయనా నువ్వు తీసుకెళ్లి దిగపెట్టిరా చాలే ఊరుకా ఓడిపోయాడని గజనీ మహమ్మద్ తిరిగి వెళ్ళిపోతే భారతదేశాన్ని పరిపాలించేవాడా పుష్ పిచ్చి మహం వీడు ఏడుస్తున్నాడని అక్కడికి పంపిస్తే అది ఈ జన్మలో తిరిగి ఇక్కడికి రాదే ఒరే బాబు వీడితో పాటు నేను ఎడవలేక చచ్చిపోతున్నాను రా నువ్వే వెళ్ళి భారతం తీసుకురా తీసుకురా అది మనిషి రాక్షస మొగుడు మీద ఎంత కోపం ఉంటే మట్టుకు పాలు దాగే పసిబిడ్డని ఇలా వదిలేసి వెళ్ళిందంటే అది అసలు ఆడదే కాదు కట్టుకున్న వాడి మీద గౌరవం లేకపోతే బాధలేదు కన్నబిడ్డ మీద మమకారం కూడా లేకపోతే ఎట్ట వీడిని నేను పెంచుతానయ్యా వీడికి ఎవ్వరు దిక్కులేరనుకుందేమో వీడిని నేను పెంచి పెద్దవాడిని చేస్తాను Thank you.
भाड़ावा नी पंजुटन अरे ओर अलरे वथा नी पंजुटन नी पंजुटन एंतुकुरा मा मुसलाल नेला एड़पिस्ता नाक पोते बेल कोटे यार तल्पीरा हां ई महाराज गारु मध्यानं कूड इंटिकोस्तारनि मा तेलियदु नाइस टूचिनप्पुडु ना इंटिकि नेनु वस्तांडा बे चूसावडा चूसावडा ई वेलडंत लेडु ई वथा नन्नु पट्टुकोनि बे अंटुन्नाडु పర్వాలేదు లేవయ్యా మనవడేగా పరాయాడు కాదుగా అలా సపోర్ట్ చేయి ఆనాడు కోడలు సపోర్ట్ చేసి నిద్ర ఎక్కించుకున్నావు బాగా బుద్ధి చెప్పేళ్ళింది ఇప్పుడు వీడు సపోర్ట్ చేస్తున్నావు వీడు రేపు మన బుద్ధి చెప్తాడు రే ఇప్పుడు కదలే తర్వాత చెప్తాను రేపు రా నాయనా స్నానం చేసి టిఫిన్ తింది గాని నేను చేను ముందు నాస్తా పెట్టు సరే అలాగే నాయనా ఏం చేస్తాం రా ఒరే చంద్ర అక్కడ ఆగరా ఒరే ఒరే ఆగరా ఒత్తు అక్కడే ఉండు అక్కడే ఉండు చంద్ర ఒరే ఒరే ఓరిని దుంపదగ ప్రాణం గిలగిల ఆడిపోయింది కదరా ఇంకెప్పుడు ఇలా రోడ్డు దాటకూడదురా రామన్ స్ట్రీట్ పోనీవే చూడమ్మా ఇప్పుడు వచ్చిన చాలా మైల్ స్ట్రోక్ కాబట్టి మీ నాన్నగారు బతికారు ఈసారి స్ట్రోక్ వస్తే చాలా ప్రమాదం సాధ్యమైనంత వరకు ఆయన సంతోషంగా ఉండేలా చూడండి ఎన్నా మమ్మీ ఏడుస్తున్నావు తా చచ్చిపోతాడా పళ్ళరసం తీసుకున్నానా జీవితంలో ఆఖరి మజిలి చేరుకున్నాను నా గురించి ఎందుకు అమ్మా నీకు ఇంత తాపత్రయం పెరుగుతున్న పసివాడు రేపు నీ జీవితాన్ని గురించి ప్రశ్నిస్తే ఈ సమాధానం చెబుతావు పెద్దవాళ్ళనే ప్రతి మాట మీ తరం వాళ్ళకి పనికిరాని మాటగానే ఉంటుంది ఇన్నాళ్ళు మనసు రాయి చేసుకుని బతికాను రేపు నేను చచ్చిపోతే కన్న తల్లి కంట తడి చూడలేని వీడు నీ ఒంటరితనం చూసి తల్లడిల్తే ఏం చేస్తావమ్మా నానా గతం గురించి బాధ లేదు భవిష్యత్తు మీద బెంగలేదు వర్తమానంతో రాజీ పడిపోయాను మళ్ళీ నాకు ఇంకే జ్ఞాపకం చేయకండి నేరస్తుని కూడా ఉరిదీసే ముందు ఆఖరి కోరి కోరుకోమంటారు కన్న తండ్రిగా అడుగుతున్నాను నా ఊపిరి ఆకముందే చెప్పమ్మా నీ కాపురం ఇలా ఎందుకైంది నీ భర్త రోజూ తాగొచ్చి నిన్ను చిత్రహింస చేసేవాడు పళ్ళరసం తీసుకున్నానా పోనీ నీ భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకుని నిన్ను వెళ్ళగొట్టాడా టాబ్లెట్ వేసుకున్నానా లేకపోతే నీ భర్త నిన్ను అనుమానించాడా అయితే మరెందుకు వచ్చేసావమ్మా ఆయన మాట తప్పారు నానా బలవంతాన కాపురానికి పంపి పెద్ద కూతుర్ని బలి తీసుకున్నాను పంపించక దీని జీవితాన్ని పాడు చేశాను ఈ సమస్యకు పరిష్కారం నేనే వెతకాలి నేనే వెతకాలి ఆరిపోయే దీపం ఇంటికి వెలుగునివ్వటానికి ప్రయత్నించినట్టే నా ఆఖరి రోజుల్లో కూతురు జీవితానికి వెలుగు చూపించుకుంటాను ఈ ఒక్క సహాయం మీరు చేయండి మొదలయ్యార్ భారత్ హైదరాబాద్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆర్డర్స్ టైప్ చేసి వెంటనే తీసుకురండి Thank you.
రండి సుబ్బారావు గారు. అంత వేళాకోళం ఎందుకురా? నిన్ను మేమెందుకు వేళాకోళం చేస్తాంరా? మమ్మల్ని మా బ్రతుకుల్ని నీ కూతురు ఏనాడో ఎగతాళి చేసి వెళ్ళిపోయిందిగా. నా కూతురు చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. 6 సంవత్సరాలు పట్టిందా మామగారు ఈ నిర్ణయం రావడానికి? ఆడపిల్ల తండ్రిని కాబట్టి నా మీద నింద వేయగలిగావు. 6 సంవత్సరాల నుంచి భార్యను తీసుకురావాలనే ఆలోచన నీకెందుకు రాలేదు బాబు? తీసుకురావాల్సిన అవసరం నాకేమిటండి? మీ అమ్మాయి నేనేమైనా పంపించానా? ఈ ఇంటికి తనకు గల సంబంధాన్ని తనే తగతింపులు చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కడ కలుసుకోవాల్సి వస్తుందో అని ఈ ఊరి నుంచే పారిపోయింది. అలాంటి మనిషి నేను తీసుకురావాలి? చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దాలి బాబు. ఆ పెద్దరికం నీలో ఏమైందిరా? ఎదటి వాళ్ళ మీద బురద తల్లేటప్పుడు ముందు మన చేతు కంటుతుంది అన్న సంగతి తెలుసుకో. పెద్దరికం నీకు లేదా? అది తప్పని అమ్మాయిని మందలించే అధికారం లేదా? నువ్వెందుకు చేయలేకపోయావు రా పని? కన్నబిడ్డను మీరే మందలించలేకపోయినప్పుడు కోడలు నాయన కోప్పడగలరా? ఏం జరిగింది అని ఒక్క ఉత్తరం ముక్క రాయగలిగారా? ముందు స్నేహితులేగా, తర్వాతేగా వియ్యంకులయ్యింది. అదే నేను చేసిన పొరపాటు కాదు, బలహీనత. నా మొగుడితో నేను కాపురం చేయలేని నాన్న అన్న పెద్ద కూతుర్ని సమాజం పేరు చెప్పి భయపెట్టి తల వంచి కాపురానికి పంపాను. 4 రోజులు తిరగకుండానే దాని శవం వాకిట్లో ఉంది. ఆ భయంతోనే నా చిన్న కూతురు కూడా ఎక్కడ అన్యాయం చేసిపోతుందో అని, ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని ధైర్యం చేయలేకపోయాను. గుండె జబ్బుతో ఎప్పుడు చచ్చిపోతానో తెలియని పరిస్థితుల్లో నేనుంటే కూతురు భవిష్యత్తు గురించి ఏం ఆలోచించగలను? బాబు సురేష్, తండ్రికి కూతురు మీద బాధ్యత మాత్రమే ఉంటుంది, కానీ భర్తకు దాంతోపాటు హక్కు కూడా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను, ఏలుకో బాబు. భారత్ ఇంటికొస్తే కాదని వారు ఎవరు లేరు మాందరి. చాలా సంతోషం బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా భారతి, నేను అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. త్వరగా వచ్చేయండి అన్న. ఇప్పుడు చెప్పండి రా, మీరు రావేవరు?
చంద్రా టీచర్ అవందా రవి ఏరా వెదవా అల్లరి పనులు చేసింది చలక అబద్ధాలు కూడా చెప్తావా వెళ్ళి ఎండలో నిలబడు వేగంగా బయట వేగంగా అప్పుడే వాళ్ళు మంచి చేసేసుకున్నారనమాట వాడిని తీసుకెళ్తే నేను లొంగుతానని కాబోయే చంద్ర నువ్వు మళ్ళీ పెళ్లి చేసేసుకుని ఉంటాడు లేకపోతే నా బాబు లాంటి బాబు ఎందుకుంటాడు గుడ్ మార్నింగ్ డాక్టర్ చెప్పమ్మా ఏమిటి కంప్లైంట్ ఒక తండ్రికి పుట్టిన పిల్లలు ఒకేలా ఉంటారా ఒకేలా ఉండక రెండులా ఉంటారా ఏమిటి పిచ్చి ప్రశ్న అది కాదు డాక్టర్ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారా అచ్చుగుద్దినట్ట అదే తల్లులు వేరేనా కవల పిల్లలా ఉంటారా కవల పిల్లల నువ్వు మా ఆసుపత్రిలో పురుడు పోసుకున్నా భారతీనండి ఏమిటి ఇన్నాళ్ళ తర్వాత వచ్చి పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నావు నేను మా వారి దగ్గర అచ్చు నా బాబు లాంటి బాబుని చూశాను అయితే ఇంతవరకు మీ ఇద్దరు కలుసుకోలేనమాట అతనికి నా అవసరం ఏముంది మరో ఆవిడ్ని కట్టుకుని సుఖంగా కాపురం చేస్తున్నారు మరో బిడ్డకి తండ్రి కూడా అయ్యారు పిచ్చిదేనా అతను మరో ఆవిడ్ని ఎక్కడ కట్టుకున్నాడమ్మా ఆ బిడ్డ నీ బిడ్డే బిడ్డ నీ కవల పిల్లలు పుట్టారమ్మా మొదటి పిల్లాడు పుట్టగానే చూస్తాడు కదా ఇస్తే ఎత్తు పారిపోయాడు ఎత్తు పారిపోయారా దొంగతనంగా నా బిడ్డని ఎత్తు పారిపోయారా దొంగ బుద్ధిని ఎందుకు అనుకోవాలమ్మా బాబు కోసమైనా మళ్ళీ తిరిగి వస్తావేమో నీ మీద ప్రేమ కథ చేస్తుండొచ్చురా చూడమ్మాయి నీ గురించి అతను అంతా చెప్పాడు నువ్వు పెట్టిన నియమాలు అతను చేసిన తప్పులు అన్నీ చెప్పాడు సాటి ఆడదానిగా పెద్దదానిగా నేను ఒక మాట చెప్పనా నీకు మొగుడు సిగరెట్లు తాగాడని మందు తాగాడని సంసారం పాడు చేసుకోకూడదు చేతనైతే అతన్ని మార్చుకోవాలి లేకపోతే అతనితో రాజీపడి కాపురం చెయ్యాలి చూడు నువ్వు అతనిలో తప్పులే చూసావు గానీ మరో ఆడదాన్ని పెళ్లి చేసుకోకుండా 6 సంవత్సరాలు నీకోసం ఎదురు చూస్తూ నీ బిడ్డనే పెంచుకుంటున్నాడంటే అలాంటి మగవాడు ఎంతమంది ఆడవాళ్ళు దొరుకుతాడమ్మా చూడు వెంటనే వెళ్ళి అతని క్షమాపణ కోరి నీ కాపురం సెర్చ్ చేసుకో వెళ్దాం బాబు నీ పేరేంటి తప్పే ఉందిరా మంచివాడేగా ఏం కాదు రోజు నన్ను కొడుతున్నాడు తప్పు బాబు అలా పోట్లాడుకోకూడదు ఎందుకు పోట్లాడుకోకూడదు ఎందుకంటే వాడు నీకు నీకు మీ మమ్మీ వాడిని ఎందుకు ముద్దు పెట్టుకుందిరా అని అడిగితే నేనేం చెప్పను నీలాగే ఉన్నాడుగా
మీ అన్నయ్య అని చెప్పు బాబు. చెప్తే సరిపోతుంది అంటే వాళ్ళ నాన్న నీకు నాన్న తోడా అని అడిగితే ఏం చెప్పును? మమ్మీ టాటా. బై బై. బాబు ఆమ్మగారు పిలుస్తున్నారు. నా రవి నాకు ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి? నిన్నే ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నాను. చట్ట ప్రకారం వాడు నా దగ్గరే ఉండాలి కాబట్టి. చట్టం ఆ చట్టం ఆరేళ్ల నుంచి నాతో కాపురం చేయించిందా? చెయ్యాలని మీరు కోరుకున్నారా? ఆ అవకాశం నాకు ఇచ్చావా? మీరు ప్రయత్నించారా? ప్రయత్నించడం లేదా నీకు తెలీదా? మొండితనం నీకే కదా నాకు ఉంది. అలాంటప్పుడు నా బిడ్డను ఎత్తుకుని పారిపోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? బిడ్డ నువ్వు వద్దనుకుంటే పుట్టినవాడు నీ బిడ్డలు అవుతాడు. వాడి మీద ఆశలుకో. అదేమన్నా వస్తువు మమకారం చెప్పుకోవడానికి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ. నువ్వు వాడి తల్లివని కూడా వాడికి తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా వాడు నమ్మడు. నా బిడ్డ నాకు ఇచ్చేయండి హక్కు కోసం పోరాడుతున్నావే కానీ ఇన్నేళ్ల తర్వాత కలిసావే కనీసం మాట మరుసుకునే ఎలా ఉన్నారని అడిగావా? అయినా నన్ను దొరుకున్న దానివి నేను కట్టి మంగళసూత్రం మాత్రం ఎందుకు కూర్చున్నావు? తెచ్చిపారేళ్ళపోయావా? మొగుడుతో కాపురం చేయటం ఇష్టం లేదు కానీ సంఘంలో గౌరవం కోసం మాత్రం కావాలి మంగళసూత్రం, అంతేనా? మాట తప్పిన మనిషితో కాపురం చేయలేకపోయినంత మాత్రానా వివాహ బంధాన్ని తెంచుకున్నట్టు కాదు. పెళ్లి మంత్రాల కొత్త అర్థం చెప్పిందని నీకే తెలుస్తుంది. ఏనాడు ఆడద గడప దాటి వెళ్ళిందో ఆనాడే ఏడడుగు అనుబంధం కూడా తెగిపోయినట్ట లెక్క. మీతో నాకు వాదనలు అనవసరం. నా బిడ్డ నాకు ఇచ్చేయండి. ఇవ్వను. ఎలా ఇవ్వరో చూస్తాను. వాడిని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. బలవంతంగా తీసుకెళ్తావా? ఆసక్తి నీకు లేదని నాకు తెలుసు. నువ్వు వేచి ముత్తుకున్నా కరిగిపోయే మనసు ఈ రోజు నాకు లేదు. మరి ఎలా తీసుకెళ్తావు? కోతు ద్వారానా? తల్లి ప్రేమ రుచి చూపించి తీసుకెళ్తాను. 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 మమ్మీతో చెప్తా? ఆహా, అప్పుడే రుచి చూపించింది అన్నమాట తల్లి ప్రేమ ఏమిటో. నోరు మూసుకుంటా మూసుకురా. ఏమిటది? ఏమైంది? వాళ్ళ నుంచి వీడిని స్కూల్కి పంపించకండి. వాళ్ళ మీద మంత్రం పెట్టినట్టు బయట కదలేవకండి. ఏంటి బాబు, ఏం చేశామ్మా? అయ్యో, ఈడేదో భాష మాట్లాడుతున్నాడయ్యా. నాకు మాత్రం అర్థమయ్యే వచ్చిందా? నువ్వు బాగా చెప్తాను. బాబు బాబు, ఏమైంది నాన్న? తప్పు నాన్న, తాతయ్య నట్టు అనకూడదు. అమ్మో అమ్మో, నేను చచ్చిపోయినా చూసావుటే చూసావుటే దుక్కులాగా ఉన్న నన్ను పట్టుకుని చచ్చిపోయాడని ఎలా అంటున్నాడు? పిచ్చి పిచ్చిగా ఉందా? దెయ్యం పడిపోతా. బాను ఉండరా, వాడు అసలే బెదిరిపోతుంటాను. ఏ ఎర్రనీళ్ళు దాటాడు, ఏ పాప ఇష్ట తిండి తిన్నాడు. బాబు రవి, ఏమైందమ్మా? నా పేరు రవి కాదు, చంద్ర. అమ్మో అమ్మో, పేరు కూడా మార్చేస్తున్నాడు. అయ్యో, పసిబిడ్డని గుండెల్లో పెట్టుకుని పెంచాను.
ఒరే బాబు దెయ్యం పడతదేంటో మాట్లాడతారా ఇప్పుడు నేను ఏం చేయను దేవుడు అబ్బో ఆపే ఫ్యాక్టరీ సైలెంట్ లాగా రాగమనుకుంటాం ఒరే ఇంకా చూస్తావరా వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి వెళ్ళి ఆడవాళ్ళకైతేనే పిల్లలు తొందరగా మర్చిపోతారే నువ్వే వెళ్ళి పుచ్చుకించు వెళ్ళి నమస్కారమ్మా రండి చూడండి అమ్మా స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు తన పేరు చంద్ర అంటున్నాడు నీ పేరు చంద్రనా అమ్మా అమ్మనా ఇంక మమ్మీ పేరేనా బాలకి ఇంక అమ్మ పేరు భారతియా ఓరి 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 నువ్వే విన్నావయ్యా దొంగరాముడు వీడు నీ కొడుకు కాదు అదేమిటండి డాక్టర్ గారు మీరు కూడా అలా అంటారు వీడు స్వయానా నా మనవడండి స్వయానా మీ మనవడేనండి కాదు రవి మాత్రం కాదు అదే మీ కోడలు కవల పిల్లలను ప్రసవించింది అందులో పెద్దవాడిని మీ అబ్బాయి ఎత్తుకొచ్చేశాడు రెండో వాడు వీడు తల్లిదేరు పెరుగుతున్నాడు అవునరా ఈ బుజ్జిగాని తీసుకొచ్చావు సరే మరి రవి మాట ఏమిటి మర్చిపోయిన వాడు స్కూల్ దగ్గర ఉండుంటాడు నేను వెళ్ళి తీసుకొస్తాను బాబు అప్పా ఏమిటో వాడు అలా ఏడుస్తున్నాడు వాడిని కాస్త మరిపించవే ఏమని మరిపించనయ్యా పిల్లలు పాట పడితే ఊరుకుంటారే ఏదైనా పాట పాడు నమస్కారం సార్ నమస్తే మరవేడి భారతం తీసుకుపోయింది భారత్ తీసుకెళ్ళిందా ఈ లడ్డు తిను బాబు నాకొద్దు పోనీ ఈ పాలకో తీసుకో వద్దు నాకు ఇవి చాలా బాగుంటాయి బాబు తీసుకో నన్ను మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తానని నన్ను మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చావు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావు నేను మీ అమ్మను బాబు అబద్ధం మా అమ్మ లేదంటగా ఉన్నాను బాబు నేనే మీ అమ్మని పురుటి మంచం నుంచి ఎత్తుకెళ్ళి నిన్ను తల్లి లేని వాడిని చేశారు నాకు మరో బిడ్డ ఉన్నాడన్న నిజం కూడా తెలియనివ్వలేదురా మీ నాన్న నీకు చెప్పిందంత అబద్ధం బాబు నేనే మీ అమ్మను బాబు నిన్ను ఎలా నమ్మించనురా నన్ను ఎంత పాపిష్టి పుట్టుకు పుట్టించావు నవమాసాలు మోసి కన్న బిడ్డకి నీ తల్లి నేనేరా అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి తెచ్చావు కదయ్యా ఒరే ప్రపంచంలో ఎవరైనా నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగితే తల్లి తోడని అమ్మ మీద ఒట్టేసి చెప్తారు నువ్వు ఆ తల్లినే నమ్మటం లేదే ఎవరు తోడు తెచ్చుకుని నిన్ను నమ్మించనురా ఏ రుసు చూపించి నీ చేత అమ్మ అని పిలిపించుకోను చెప్పరా ఎవరిని సాక్ష్యం తె
ఫోటో చూడు. మీ తాతయ్య, మీ నాన్నమ్మ, నేను, మీ నాన్నగారు చూసావా? మీ ఇంటి పక్క పక్కనే ఉన్నాం కదూ. చూడు బాబు, నేను మీ నాన్న పక్కనే ఉన్నాను చూడు. ఆరు సంవత్సరాలుగా లేని కన్న ప్రేమ నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట. రవి రా. కష్టంలో సుఖంలో, బాధల్లో ఆనందంలో మనిషి పుట్టు పుట్టిన ప్రతివాడు పిలిచేది అమ్మానేనండి. ఆ పిలుపుకు నా బిడ్డను దూరం చేయకండి. అహంకారంతో మనల్ని అవమానించి అల్లరి చేసి వెళ్ళిపోయింది. అది నీ కమ్మింటికి అవుతుంది. అభిమానంతో నేను చేసిన పనికి అర్థాలు మార్చి పసి మనసును విరిచేద్దాం అనుకుంటున్నారా బాబు? రారా. అమ్మ అన్న పిలుపుకే వాడికి అర్థం తెలియకుండా చేసింది. ఇక నీ కడుపు తీపి వాడికి తెలుసు. రవి రా. బాబు బాబు రారా. నాన్న పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు కడుపులో తన్నుతూ ఉంటే మురిసిపోయేదాన్ని. ఇప్పుడు నా గుండెల్లో తన్ని వెళ్ళిపోకరా. నీ తల్లి ప్రేమను చూసావుగా, తలకిందులైంది. ఇంకేమైనా ప్రేమలు ఉన్నాయో వెతుక్కో. బిడ్డని పురుటి మంచం మీదే తీసుకుపోయారు. ప్రేమగా తెచ్చుకున్న బిడ్డను వాడు కళ్ళ ముందే నా ఆత్మాభిమానాన్ని విక్రయించి తీసుకుపోయారు. ఇద్దరు బిడ్డలకి దూరమై నిస్సహాయంగా నిలబడిపోయాను. నేనెందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు బాబు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనరా. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు బాబు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. చంద్ర లేచి మొహం కడుగు, పాలు తాగదు గాని. చంద్ర 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 చంద్ర
హలో 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 భారతేనా అవునండి మీరు ఎవరు నేను ఎవరో తర్వాత చెప్తాను మీ అబ్బాయి చంద్ర ఇంట్లో లేడు కదా అవునండి మీకు కనిపించడా ఎక్కడ ఉన్నాడు చెప్పండి ప్లీజ్ నీ భర్త సురేష్ ఎందుకు పోయాడు ఆయన ఎత్తుపోయింది పెద్ద అబ్బాయినండి అది అలవాటైన పని అది అలవాటైన పనే కదా పెద్ద అబ్బాయితో పాటు రెండో అబ్బాయిని కూడా ఎత్తుపోయాడు వెళ్ళి తెచ్చుకో ఇంతకీ మీరెవరండి నేను ఆకాశ రామన్న చంద్ర రే రవి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారబ్బా ఏమయ్య నిన్న పంప మునిగిందయ్యా ఏమిటే మనవులు ఇద్దరు కనిపించటం లేదు ఎక్కడికి పోతారే రాత్రి నా పక్కలోనే పడుకున్నారు వెళ్ళెత్తుకు ఇల్లంతా వెతికానయ్యా వాళ్ళే నల్లపూసలా కనపడకుండా పోవటాకి ఏటమ్మా ఏం జరిగింది పిల్లలిద్దరూ కనిపించటం లేదురా ఇంకెక్కడ పోయింటారు దానింటికి పోయింటారు ఉండి నేను తీసుకొస్తాను నాకు చిన్న సందేహం అసలు వీళ్ళిద్దరూ నీ కోడలింటికే వెళ్ళారు దారిలో ఎక్కడైనా తప్పు పోయారో ఏమో నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని నీ కోడలు తగదగుస్తే ఏం చేస్తారు వచ్చింది బాబోయ్ పత్రికళ్ళకి వస్తుంది ఏం చేస్తావో ఏమో అసలు నాకంతా నువ్వే చూసుకోవాలి లోపలికి రా అమ్మా మీరు నాకేమవుతారని నన్ను లోపలికి రమ్మంటున్నారు అదేమిటమ్మా నువ్వు ఇంటి కోడలు వెక్కి కట్టుకున్న ఇల్లాల మీద చేయి చేసుకునే రోజునే ఇంటి కోడలు వెళ్ళిపోయింది నడి బజార్లో పట్టుకుని మొగుణ్ణి వదిలేసిన దానివని సొంత ఆడబడుచు నింద వేసిన రోజునే ఇంటి కోడలు సగం చచ్చిపోయింది తల్లి బిడ్డని వేరు చేసి మాతృత్వాన్ని సమాధి చేసిన రోజునే ఈ ఇంటి కోడలు పూర్తిగా చచ్చిపోయింది అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా తప్పు తెలుసుకుని నీ కబురంపే లోపలే ఈ ఘోరం జరిగిపోయింది అవునమ్మా పిల్లలిద్దరూ కనిపించడం లేదు అవునమ్మా పొద్దున ఎవరో ఫోన్ చేసి పిల్లలిద్దరిని నువ్వే ఎత్తుపోయావని చెప్పారమ్మా నేనా నాకు కూడా అలాగే ఎవరో ఫోన్ చేసి చంద్రని మీ అబ్బాయి ఎత్తుకెళ్ళారని చెప్పాడు అమ్మో ఏమిటయ్యా ఏమిటయ్యా ఇది నన్ను అడిగితే నేనేం చెప్పదే బాబు సురేష్ పిల్లలు మనకు కాకుండా పోయారా ఎవరో ఎత్తుపోయారంట అవునరా అబ్బాయి ప్రొద్దునే నాకెవరో ఫోన్ చేశారు ఎత్తుపోయారని కోడలు కూడా ఫోన్ చేశారట ఎత్తుపోయారని తొందరగా వెళ్ళదు లేకపోతే ఊరు దాటించేస్తారు మా మన వల్ల మాకు తగ్గిస్తుంది నేనేం కంగారు పడకను మనం ఏదైతే తీసుకొస్తాను ఏమండి నేను వస్తాను తిక్క కుదిరింది అవే అడు చూడవే స్కూటర్ మీద వాడిని ఎలా అతుకుపై కూర్చుందని నీకు ఇదేం రాగమయ్యా మనవలు కనపట్టలేదని నేను ఏడుస్తుంటే కోడలు స్కూటర్ మీద కూర్చుందని సంకరాకి రాస్తున్నావు వచ్చి పిచ్చి మహమా ఎక్కడికి పోలేదే నేనే దాచాను నువ్వు దాచావా ఎక్కడయ్యా మన పాల మనిషి ఇంట్లో అబ్బా అది క్షణం ఇంటి దగ్గర ఉండదు కదయ్యా పాలు పోయటానికి ఇల్లు తిరుగుతుంది ఇద్దరు పిల్లలు ఏమైపోయారో ఏమో మనం కూడా వెళదాం పోదయ్యా అవునే నాకు ఆలోచన రాలేదు వెళ్దాంరా పడిపోయాడా
బాబు చంద్ర నువ్వు అలాగండి వస్తున్నా. బాబు జరగండి. బాబు గారు గట్టిగా పెట్టుకో నేను వస్తున్నా. తాడికి లేదండి అయిపోయింది. మాసాలు మోసి కన్నందుకు వాడు చట్ట ప్రకారం నా బిడ్డే అనుకున్నాను. కానీ మీరు వీడి పునం జన్మ ఇచ్చారు. వీడిని కూడా మీరే తీసుకోండి. అమ్మా భారతి, ఆడపిల్లల తండ్రయ్యుండి మీ నాన్న నీ కాపురం చక్కదిద్దలేకపోయాడన్న కోపంతో ఇన్నాళ్ళు నేను అలక్ష్యం చేశాను. వాడి ఆత్మశాంతి కోసమైనా మన ఇంటికి వెళ్దాం రామ్. అమ్మా నాన్న అని పిలిచే అదృష్టానికి బిడ్డను దూరం చేతి భారతి. ఏమండి తొందరపడి పెళ్లి చేసుకున్నానని విడిపోయే రోజు అనుకున్నాను, తొందరపడి విడిపోయానని వెళ్ళిపోయాక అనుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అహంకారాన్ని వదులుకోలేక రాజీ పడాలని వచ్చిన నేను హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ తప్పు చేశాను. ఇంకా ఎందుకని నా మీద సానుభూతి చూపిస్తారు? బిడ్డను తీసుకుంటు వెళ్తారా? బాబు చంద్ర అదంతే బాబు, కొన్ని జాతకాలని మార్చలేం. లేదు, ఈ రోజు సిగరెట్లు పూర్తిగా మానేస్తున్నాను. వదిలేండి, ఇక మిమ్మల్ని ఏ ప్రమాణం చేయమని అడగను. ఏం బాబు? అదంతే, నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు ఈ జన్మకి. శుభం.